జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం, మానవునికి ఒక గైడ్ లాంటిది. జ్యోతిష్య విద్యతో భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కర్మఫలం అనేది స్థిరం కాదు, దానిని మార్చుకోవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో అనుభవించే మంచి చెడు రెండు గత జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలు. కనుక సరైన కర్మను ఇప్పుడు చేసి దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మను తగ్గించుకోవచ్చు, ఫలితాన్ని మార్చవచ్చు. భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడూ వీలుంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి జాతక చక్రం పరిశీలించినప్పుడు అందులో ఉన్న శుభాలు చెప్పాలి, అశుభాలకు పరిహారం మాత్రమే చెప్పాలి. అది కూడా ఆ వ్యక్తి గాని అతని తరపున వచ్చి ప్రశ్నించిన వ్యక్తుల సమక్షంలోనే చెప్పాలి, ఇలా బహిర్గతంగా చెప్పకూడదు. అలాగే ఏ వ్యక్తి జాతకం అడగకుండా శాస్త్రం చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా దానికి సరైన శాస్త్ర ఫలితం రాదు. జ్యోతిష్య శాస్త్రం నమ్మకంపై ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ శాస్త్రాన్ని ధర్మబద్ధంగా చెప్పేవాళ్ళు కరువయ్యారు. ఇక ఇప్పుడు చెప్పేవాళ్ళందరూ స్వార్థంతో వ్యాపారం చేసేశారు. అందుకే శాస్త్రానికి విలువ పోతుంది. వేణు, వీడు వీడిలాగే ఇంకొక విధవ. ఎలక్షన్ ముందు కూడా ఇట్లనే నోటికొచ్చినట్లు వాగారు, ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ వంకర బుద్ధి ప్రదర్శిస్తున్నారు. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? ఈ కలికాలంలో చెడు చేయడం అతి సులభం, మంచి చేయాలంటే చాలా చాలా కష్టం. మంచి చేయడం చేతకానప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని వాళ్ళు అనుమతి లేకుండా బహిర్గతం చేయడం ఎంతవరకు సబబు? ప్రశ్నించే వాళ్ళు నిలదీసే వాళ్ళు లేక వీళ్ళు ఇలా తయారయ్యారు అని ఓ జ్యోతిష్యుడు వాపోయాడు.